హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలసన్న వారితో మాట్లాడడం. నమస్కారం సార్. నమస్తే సార్. కవిత గారికి సంబంధించి మధ్యంతర బెయిల్ ఉంది కదా, దానిపైన ఇవాళ రవిజవన్ని కోర్టులో విచారణ జరిగింది. అయితే బెయిల్ అయితే క్యాన్సిల్ చేశారు. అంటే మరి కోర్టులో ఏం జరిగింది, ఎందుకు బెయిల్ క్యాన్సిల్ చేశారు, మరి 20వ తారీఖున రెగ్యులర్ బెయిల్కి సంబంధించి కూడా విచారణ జరగబోతుంది, మరి దాని పరిస్థితి ఏంటి సార్? యా, ఈరోజు రవిజవన్ని కోర్టులో రిజెక్ట్ అయింది బెయిల్. అంటే నేను ఆల్రెడీ ఇంతకుముందు కూడా చెప్పాను రిజెక్ట్ అవుతుందని. ఎందుకంటే అది మధ్యంతర బెయిల్ ఇచ్చే పరిస్థితి లేదు. ఆమె చెప్పిన కారణం కూడా ఏంటంటే చిన్న కొడుకు ఎగ్జామ్స్ ఉన్నాయి, 11వ క్లాస్ ఎగ్జామ్స్, తనకి ఎగ్జాము యాంగ్జైటీ ఉంది, నేను తల్లిగా నేను ఉండాలి, నాకు అతనికి నాకు రేపు ఎక్కువ ఉంటుంది అనేది ఆమె ప్రధానంగా చెప్పింది. అది కూడా రెగ్యులర్ బెయిల్ రాదనే మధ్యంతర బెయిల్ అడిగింది ఆమె. కానీ దాని మీద కూడా యాక్చువల్గా 4వ తేదీ వాదనలు ముగిసినా కూడా జడ్జి గారు ఇవ్వలేదు. సో అప్పుడు వాదనలలో ప్రధానంగా ఇటు ఈడీ తరపు నుంచి అడ్వకేట్స్ ఏం చెప్పారంటే, ఈమెకు కొడుకు చిన్నపిల్లోడేం కాదు, అబ్బాయి 11వ క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నాడు, రెండోది ఆ అబ్బాయికి ఎగ్జామ్ యాంగ్జైటీ ఉన్నట్టుగా ఎటువంటి ప్రూఫ్ కూడా లేదు వీళ్ళు చెప్తున్నారు, మూడవది వాళ్ళ ఇంట్లో చాలామంది ఉన్నారు, వాళ్ళ నాన్న ఉన్నారు, ఈమెకు 3 సిస్టర్స్ ఉన్నారు, సో వాళ్ళ బ్రదర్ కూడా స్పెయిన్లో ఉన్నాడు, చూసేసి వెళ్ళిపోయాడు అబ్బాయి కూడా, కాబట్టి ఇదేం పెద్ద ఎఫెక్ట్ కాదు. ఎందుకంటే ఈమెకు బెయిల్ ఇస్తే సాక్షుల్ని బెదిరించే అవకాశం ఉంది, ఆల్రెడీ అప్రూవర్గా మారిన ఒక అతన్ని ఈమె బెదిరించింది అని చెప్పి గట్టిగా వాదించారు. ముఖ్యంగా భానుప్రియ మీనా ఇక్కడైతే మన కేటీఆర్తో గొడవపడిందో, ఆవిడ అక్కడ స్వయంగా హాజరై తన వాదనలు ఆమె కోర్టులో చూపించారు. దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలను కూడా జడ్జి ముందు పెట్టారన్నమాట. సో అందువల్ల ఈడీ వెరీ స్ట్రాంగ్గా ఉంది ఆమెకు ఎటువంటి పరిస్థితుల్లో ఇవ్వకూడదని. ఎందుకంటే జనరల్గా కవిత స్ట్రాటజీ మధ్యంతర బెయిల్ ఎందుకు 16వ తేదీ వరకు ఏమవుతుంది, కానీ వాళ్ళ ప్లాన్ ఏంటంటే ఒకసారి మధ్యంతర బెయిల్ ఇస్తే రెగ్యులర్ బెయిల్ తెచ్చుకోవడం మళ్ళీ ఈజీ, ఏదో ఒకటి సాగు చేయొచ్చు, ఆరోగ్యం బాగాలేదనో ఇంకోటి చేయొచ్చు. చంద్రబాబు పీరియడ్లో కూడా, చంద్రబాబు విషయంలో కూడా అదే జరిగింది. ఆయన ఒకసారి మధ్యంతర బెయిల్ తీసుకున్నాక మళ్ళీ ఆయనకి ఇంకా జైలుకి వెళ్ళలేదు, రెగ్యులర్ బెయిల్ వచ్చేసింది. అలాగా మేనేజ్ చేద్దామనేది వాళ్ళు అనుకున్నట్టుగా మనం అర్థమవుతుంది. లేకపోతే 11వ క్లాస్ ఎగ్జామ్స్ అనేది పెద్ద కారణం కాదు. ఇటువంటి సీరియస్ కేసులు ఉన్నప్పుడు అటువంటి కారణాలకు ఎవరు. చంద్రబాబు కేసు అంటే డిఫరెంట్, ఆయనకి హెల్త్ బాగాలేదు, కంటి ఆపరేషన్ ఉంది, ఇవన్నీ కన్విన్స్ చేయగలిగారు. ఇక్కడ అది కన్విన్స్ కాలేదు. అభిషేక్ మను సింగ్వి ట్రై చేశారు కానీ ఇది ఈ కారణం అయితే కన్విన్స్ కాలేదు. అందుకనే 4వ తేదీ వాదనలు ముగిసినా కూడా ఈరోజు పెట్టారు. ఈరోజు జడ్జి గారు బెయిల్ రిజెక్ట్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. అయితే 20వ తేదీ రెగ్యులర్ బెయిల్ మీద మళ్ళీ వాదనలు ఉన్నాయి. సో నాకు తెలిసి అది కూడా రాదు, రెగ్యులర్ బెయిల్ కూడా ఈమెకు వచ్చే అవకాశం లేదు. నేను ముందు నుంచి చెప్తున్నాను, కవిత ఓన్లీ ఐసోలేటెడ్ పర్సన్ కాదు దీంట్లో. వాళ్ళ మెయిన్ టార్గెట్ బీజేపీకి మెయిన్ టార్గెట్ కేజ్రీవాల్ని ఎలక్షన్లో వరకు కనీసం జైల్లో ఉంచాలి. కాబట్టి కేజ్రీవాల్కి బెయిల్ రాదు ఎలాగో, కేజ్రీవాల్కి రాకూడదు అంటే ఈమెకు వస్తే మళ్ళీ కేజ్రీవాల్కి ఈ గ్రౌండ్స్ మీద కేజ్రీవాల్కి కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఒకళ్ళు ఇవ్వకపోతే వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళే అవకాశం ఉంది. జ్యుడిషియల్ కస్టడీని ఎక్స్టెండ్ చేసింది కోర్టు. ఆయన దాదాపు 1 ఇయర్ ఉన్నాడు. మరి 1 ఇయర్ ఉన్న డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకి రాలేదంటే అసలు మొత్తం కింగ్ పిన్నే ఈమె చేసింది మొత్తం ఈ కుంభకోణాన్ని అని చెప్తున్న కవితకి బెయిల్ ఎలా వస్తుంది? సో ఛాన్సే లేదు. సో కాబట్టి అందుకనే కవిత కూడా నాకు తెలిసి ప్రిపేర్ అయినట్టుంది. అందుకనే 10 పుస్తకాలు ఆమె అడిగింది, ఆ 10 పుస్తకాలు చదువుకోవడానికి. తర్వాత పొలిటికల్గా దీన్ని డీల్ చేయగలిగితేనే బెయిల్ వస్తుంది. అంటే పొలిటికల్గా డీల్ చేయాలంటే ఈ మోడీ స్థాయిలో ఇంటర్ఫియర్ అయితేనే వస్తుంది. ఎందుకంటే ఈడీ కేసులన్నీ కూడా 95% అపోజిషన్ పార్టీస్ మీద మాత్రమే పెట్టారు. దాదాపు 25 మంది అపోజిషన్ పార్టీలో కేసులు ఉన్న వాళ్ళు, ఈడీ అండ్ సిబిఐ కేసులు ఉన్న వాళ్ళు బీజేపీలో చేరేసరికి వాళ్ళకందరికీ ఆ కేసులు క్లోజర్ పిటిషన్ వేసేసారు. ఆల్మోస్ట్ కొంతమందికి ఏమో పెండింగ్లో పెట్టారు. ఇప్పుడు జగన్ లాంటి వాళ్ళకి పెండింగ్లో 10 ఏళ్ళుగా ఉన్నాయి. సో మరి జగన్కి ఎందుకు అలా ఉన్నాయంటే క్లియర్గా బీజేపీతో జగన్ ఉన్నాడు కాబట్టి జగన్కి అలా కేసులు పెండింగ్ ఉన్నాయి. అట్లాగే అశోక్ చౌహాన్ కావచ్చు, ఈ మధ్య మన గాలి జనార్దన్ రెడ్డి జాయిన్ అయ్యాడు, అతని మీద ఆల్రెడీ కేసులు ఉన్నాయి.
మనం సుజనా చౌదరి మీద ఉన్నాయి, మన ఈయన రఘురామకృష్ణరాజు మీద సిబిఐ కేసు ఉంది, సీఎం రమేష్ మీద ఉన్నాయి. ఇలాగా మనం చెప్పుకుంటా పోతే ఈ మధ్యన ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనం డీటెయిల్గా ఎవరెవరి మీద ఏ కేసులు ఉన్నాయి, వాళ్ళు బీజేపీలో చేరినాక ఏమైంది, అవన్నీ కూడా డీటెయిల్గా వాళ్ళు విత్ డేటా ఇచ్చారు. అది 3వ తేదీ వచ్చింది యాక్చువల్గా. కాబట్టి ఏంటంటే బీజేపీ ఇది పొలిటికల్గానే ఇది ఈ కేసులో అవినీతి జరిగిందా లేదనేది పక్కన పెట్టాలి. ఎందుకంటే పొలిటికల్ పార్టీలు ఫండ్ తీసుకుంటున్నాయంటేనే అందులో క్విడ్ ప్రోకో లేకుండా ఏ పొలిటికల్ పార్టీకి ఏ కంపెనీ ఫండ్ ఇస్తుంది. ఇదే కేసులో బీజేపీకి శరత్ చంద్రారెడ్డి 55 కోట్లు ఇచ్చాడు, ఎందుకు ఇచ్చాడు, తనని ఈ కేసులోంచి బయటపడేయడం కోసమే ఇచ్చాడు క్లియర్గా, అందుకని అతన్ని అప్రూవర్కి మార్చి అతను పక్కన పెట్టారు. అట్లాగే మాగుంట రాఘవరెడ్డి, మాగుంట రాఘవ వాళ్ళ ఆయన అక్యూజుడు, వాళ్ళ నాన్నకి ఇప్పుడు కూటమి తరఫున ఎంపీగా ఇచ్చారు ఒంగోలులో. కాబట్టి క్లియర్గా ఇదేంటంటే ఏ పొలిటికల్ పార్టీ అయినా, నేను బీజేపీ ఒకటే అనట్లేదు, ఏ పొలిటికల్ పార్టీ అయినా ఫండ్ ఎందుకు వస్తుంది అంటే ఆ పొలిటికల్ పార్టీ ఆ పర్టికులర్ కంపెనీకి ఏదో ఒక ఫేవర్ చేయకుండా రాదు. ఫర్ ఎగ్జాంపుల్ సీఎం రమేష్ తెలుగుదేశం వ్యక్తి, బీజేపీలో చేరాడు, కాంగ్రెస్కి 30 కోట్లు ఇచ్చాడు. అతను తెలుగుదేశం కీలే, బీజేపీ కీలే, కాంగ్రెస్కి ఎందుకు ఇచ్చాడు, కాంగ్రెస్ మీద ఆయనకేం ప్రేమ? సో ఆయన ఒరిజినల్ ఆయన బ్లడ్ యెల్లో బ్లడ్ కానీ ఆయన చేరిందేమో కమలంలో బీజేపీలో, కానీ ఆయన ఫండ్ ఇచ్చింది కాంగ్రెస్కు 30 కోట్లు. ఎందుకు ఇచ్చాడంటే హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఉంది, ఈయన రిత్విక్ ప్రాజెక్ట్స్కి అక్కడ 1098 కోట్ల విలువైన కాంట్రాక్ట్ వచ్చింది, సో దానికనే అక్కడ ఇచ్చాడు. కాబట్టి అట్లాగే ఇప్పుడు బీజేపీకి ఎక్కువ ఇచ్చుండొచ్చు, ఎందుకంటే బీజేపీ రూలింగ్ పార్టీ కాబట్టి బీజేపీకి దాదాపు 47% ఫండ్స్ ఎలక్ట్రల్ బాండ్స్లో బీజేపీకి వచ్చాయి. ఇప్పుడు మమతా బెనర్జీకి 1000 కోట్ల పైన రాలేదా, మన కాంగ్రెస్కి రాలేదా, ఇక్కడ బీఆర్ఎస్కి 1000 కోట్లు రాలేదా? కాబట్టి ఇదంతా ఏంటంటే పొలిటికల్ పార్టీలకు అన్ని ఫండ్ వస్తున్నాయి. ఎలక్ట్రల్ బాండ్కి ఎందుకు గొడవ అయిందంటే దాంట్లో ఓన్లీ బీజేపీకి మాత్రమే తెలుస్తుంది మిగతా ఏ పార్టీలకి ఏ కంపెనీ ఇచ్చిందనేది. ఎందుకంటే ఎస్బీఐ చూస్తుంది కాబట్టి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండర్ కంట్రోల్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది, కానీ బీజేపీకి ఎవరెవరు ఇచ్చారనేది మిగతా పొలిటికల్ పార్టీలకు కానీ పీపుల్కి కానీ తెలియదు. సో ఇక్కడ రైట్ ఇన్ఫర్మేషన్ సిటిజన్స్ తక్కువ కాబట్టి సుప్రీంకోర్టు ఎవరు ఫండ్ ఇచ్చినా అందరికీ తెలియాలని చెప్పారు. సో ఆ రకంగా ఏంటంటే ఇది కేజ్రీవాల్ని పొలిటికల్గానే ప్రేరేపితమైన కేసే ఇది, జరిగినా జరగకపోయినా. కాబట్టి కవితకు కూడా వచ్చే అవకాశం లేదు. ఆమె నాకు తెలిసి మినిమం 6 నెలలు రాదు కవితకి, మ్యాక్సిమం 1 ఇయర్ కూడా కవిత జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే ఈ మధ్య ఉన్న కాంగ్రెస్ మన బీజేపీకి బీఆర్ఎస్కి మధ్య ఏదైనా ఒప్పందం కుదిరి ఏమన్నా కేసీఆర్ డీల్ చేయగలిగితే కానీ బీజేపీ కవితను వదలదు. ఒకే ఒక కండిషన్ ఏంటంటే కేసీఆర్ ఏమన్నా డీల్ చేసుకోగలగాలి. అందుకని నువ్వు గమనిస్తే కేసీఆర్ ఇప్పటి వరకు బీజేపీని ఎక్కడ ఒక మాట అనట్లేదు, మొత్తం ఫోకస్ అంతా రేవంత్ రెడ్డినే తిడుతున్నాడు తప్ప బీజేపీని అనట్లేదు. యాక్చువల్గా ఎన్నికల్లో ఈ లోక్సభ ఎన్నికల్లో ఎప్పుడు కూడా నేషనల్ పార్టీస్ మధ్య ప్రధాన వార్ ఉంటుంది. సో ఆయన బీజేపీని అటాక్ చేయాలి కానీ చేయట్లేదు. ఎందుకంటే ముందు నుంచి కూడా చూస్తున్నాం అసలు ఇప్పటి వరకు ఆయన కవిత విషయాన్ని ఖండించడం కానీ బీజేపీ ఇట్లా దుర్మార్గంగా కేసులు పెడుతుందని కానీ అనట్లేదు, కేజ్రీవాల్ని ఇది అనట్లేదు, ఈయన్ని అనట్లేదు. అంటే క్లియర్గా ఏంటంటే వాళ్ళు ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారు బీజేపీతో సయ్యద్ అవసరమైతే ఎన్డీఏలో చేరతామనే దానికి, కానీ బీజేపీ దానికి సందు వదలట్లేదు. సో ఒకవేళ వాళ్ళిద్దరు కానీ మధ్య ఒప్పందం జరిగి బీఆర్ఎస్ కానీ ఎన్డీఏ కూటమిలో చేరితే అప్పుడు కవిత బయటకు వచ్చే అవకాశం ఉంది, అదర్వైజ్ కవిత బయటికి రాదు. సో ఇది సమస్య. లేదంటే రెండో ఈ పాసిబిలిటీ ఏంటంటే కవిత అప్రూవర్గా మారి కేజ్రీవాల్ని ఇరికిచ్చాడు, కేజ్రీవాలే దీంట్లో చేశాడు అని చెప్పి కవిత అప్రూవర్గా మారాలి, అదొక పాసిబిలిటీ ఉంది. మరి అది మారుతుందా అంటే చెప్పలేము. ఇప్పుడు జైల్లో ఎక్కువ కాలం ఇబ్బందులు పడాలంటే మారే అవకాశం కూడా ఉంది. ఆ మారిగా అని చెప్తే కేజ్రీవాల్ ఇరుక్కుంటాడు, ఈమె బయటకు వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.